దొంగతనం మానాలనుకుంటే ఈ విధంగా చేయండి. నీకు ఏదైనా దొంగిలించాలనుకుంటే అన్నిటికైనా విలువైంది రామనామాన్ని దొంగిలించండి. మీ ఇష్టం, ఎన్నిసార్లు చేస్తారో, లక్షల సార్లు, కోటి సార్లు మీ ఇష్టం. రోజు ప్రతినిత్యం రామనామాన్ని చేయండి. ఇక్కడ దొంగిలించడం అంటే చేయమని అర్థం. అట్లాగే ఓం నమః శివాయ ఆ స్వామివారి శివుణ్ణి కీర్తించండి. ఆ పంచాక్షరి మంత్రాన్ని దొంగతనం చేయండి. లేకపోతే ఓం దత్తాత్రేయ స్వామిని నమః ఆ స్వామివారి నామాన్ని దొంగిలించండి. ఎన్నిసార్లు మీ ఇష్టం, రోజుకు 100, 200, 1000, 1,000, 1,000,000 మీ ఇష్టం. ఇట్లా ఎవరైతే శ్రద్ధగా దొంగతనం చేసేవాళ్ళు, దొంగ బుద్ధి ఉన్నవాళ్ళు కనుక ఇట్లా చేస్తే తప్పకుండా మనకి ఆ దుర్మార్గ బుద్ధులు అన్నీ కూడా వదిలివేసి సన్మార్గంలోకి వస్తారు.